हाई हेलो वेलकम बैक टू माय चैनल। सो नेन रीसेंट गा वैक्यूम क्लीनर ऑर्डर चेसुकुन्नानु अमेज़न लो नुंची। सो नेन एदैते तीसुकुन्नानु अदि यूरेका फोर्ब्स नुंची। ఆ ప్రోడక్ట్ ఎగ్జాక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కావాలంటే చెక్ చేయండి। ఇది నాకు అరౌండ్ 3000 చేంజ్ ఏమో పడింది ఎగ్జాక్ట్ ప్రైస్। అంటే ఇది ఆఫర్ వల్ల చేంజ్ అవుతూ ఉంటుంది। ఇప్పుడు రిపబ్లిక్ డే సేల్ వస్తుంది కదా, మీరు చెక్అవుట్ చేయండి కావాలి అని అంటే। అండ్ ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో మీకు చూపిస్తున్నాను, అంటే దాంట్లో వాట్ ఆల్ అటాచ్మెంట్స్ మనకు వస్తున్నాయో అదంతా మీకు డీటెయిల్గా ఫస్ట్ చూపించిన తర్వాత నెక్స్ట్ మీకు డెమో కూడా చూపిస్తాను వాక్యూమ్ క్లీనర్ది। సో చూస్తూ ఉండండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి అనంటే ట్యూబ్, వాక్యూమ్ క్లీనర్కి తెలుసు కదా ట్యూబ్, దానికి అటాచ్మెంట్స్. ఇదేంటి అంటే ఫ్లోర్ అండ్ కార్పెట్ క్లీనర్, రెండు దాంట్లోనే ఉంటుంది। ఒక బటన్ ఉంటుంది దానిపైన, అది ప్రెస్ చేస్తే ఫ్లోర్ క్లీనర్ కాస్త కార్పెట్ క్లీనర్గా టర్న్ అవుతుంది। ఆ పైన ఉంది చూడండి, అది ప్రెస్ చేస్తే కన్వర్ట్ అవుతుంది, మీకు డెమో చూపిస్తాను। అండ్ మన కింద చూపించిన ట్యూబ్కి రెండు ఎక్స్టెన్షన్ ట్యూబ్స్ కూడా వస్తాయి, అంటే మనకి లెంత్ సరిపోవడానికి ఎంతైతే లెంత్ కావాలో ఆ లెంత్ గురించి ఈ ఎక్స్టెన్షన్ ట్యూబ్స్ కూడా పెట్టుకోవచ్చు। ఒకవేళ పైన సీలింగ్కి మనము బూజు అలా తీయడానికి అప్పుడు ఎక్స్టెన్షన్ ట్యూబ్స్ పెట్టుకోవచ్చు। అండ్ ఇదేంటి అంటే కర్టెన్స్ ఉంటాయి కదా, కర్టెన్స్ టాయ్స్ అది క్లీన్ చేసుకోవడానికి, ఇదేంటంటే ఫ్యాన్స్ ఆర్ సోఫాస్ అది క్లీన్ చేసుకోవడానికి। అండ్ ఇదేంటి అంటే విండోస్ గ్రిల్, విండోస్ ఉంటాయి చూడండి ఆ విండోస్ గ్రిల్, అండ్ దీన్ని టూ వేస్గా కన్వర్ట్ చేసుకొని యూస్ చేయొచ్చు। నేను ఇప్పుడు కన్వర్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి। ఈ స్మాల్ బ్రష్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, అంటే మన ల్యాప్టాప్స్ అలాంటివి క్లీన్ చేసుకోవడానికి అది యూస్ అవుతుంది। సో నేను కొన్ని డెమో మాత్రమే చేశాను, నేను ఫుల్గా ప్రోడక్ట్ వాడిన తర్వాత ఒక 1 మంత్ అయిన తర్వాత మీకు ఫుల్ డెమో కూడా తర్వాత పెడతాను, అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ 1 మంత్ ఎలా వర్కౌట్ అవుతుందా ఏంటి అనేది ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తాను। ఇప్పుడైతే జస్ట్ ఓపెన్ చేయగానే జస్ట్ ఏదో కొంచెం ట్రై చేశాను, నేను ఇన్ డెప్త్గా ఏమీ ట్రై చేయలేదు। సో ఇన్ డెప్త్ అంటే ఒక 1 మంత్ వాడితే మనకు అర్థమవుతుంది కదా, సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అప్పుడు ఇంకా డీటెయిల్గా కూడా మీకు షేర్ చేస్తాను। అండ్ ఇందులో మనకు ఒక డస్ట్ బ్యాగ్ వస్తుంది, సో ఇది డస్ట్ బ్యాగ్ అన్నమాట, అది లిఫ్ట్ చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ అలానే అడ్జస్ట్ చేసుకోవాలి, అది డస్ట్ బ్యాగ్। అండ్ అక్కడ అది రెడ్ కలర్ బటన్ ఏదైతే ఉందో దాని త్రూగా మనకు పవర్ ఆన్ ఆఫ్ కూడా ఉంటుంది, చూస్తాను। అండ్ వాక్యూమ్ క్లీనర్ ఇంకా తెలియంది ఏముంది, నాయిస్ అయితే ఉంటుందండి, దీని నాయిస్ కూడా అంటే ఎంత సౌండ్ వస్తుందో మీకు కొంచెం ఒక క్లిప్పింగ్ కూడా పెట్టి చూస్తాను। సో ఫస్ట్ అయితే పంప్ అటాచ్మెంట్ చేస్తున్నాము, అండ్ దీంట్లో ఇంకో ప్లస్ ఏంటంటే ఈ వైర్ ఉంది చూడండి, అది ఆటోమేటిక్గా వైండప్ అయిపోతుంది మనం యూజ్ చేసిన తర్వాత, మీకు చూపిస్తున్నాను। సో ఫస్ట్ వైర్ బయటికి తీసాను కదా, తీసిన తర్వాత అక్కడ బటన్ ప్రెస్ చేస్తే అదే వైండప్ అయిపోతుంది, సో దట్స్ 1 ప్లస్ పాయింట్. అండ్ ఆ రెడ్ కలర్ది అయితే ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో ఫస్ట్ మేము ఫ్లోర్ అండ్ కాపర్ క్లీనర్ అటాచ్మెంట్ యాడ్ చేశాను, సో ఫస్ట్ దాన్ని స్విచ్ ఆన్ చేసిన తర్వాత, ఇప్పుడు ఏమీ ఆన్ చేయలేదు జస్ట్ పెట్టాను, సో వన్స్ ఆన్ చేసిన తర్వాత సౌండ్ వినండి ఫస్ట్। సో ఇక్కడ ఏంటి అంటే నేను ఫ్లోర్ది కాస్త కార్పెట్ పైన వేసేసరికి అది రాలేదు, ఫస్ట్ ఇది నేను ఫ్లోర్ది ఉంది, ఫ్లోర్ క్లీనింగ్ యాక్చువల్గా, దాని తర్వాత యాక్చువల్గా అది ప్రెస్ చేస్తే కార్పెట్కి క్లీన్ అవుతుంది, అది ప్రెస్ చేశాను నా, ఇప్పుడు కార్పెట్ క్లీన్ చేసుకోవచ్చు దాంతో। సో కార్పెట్ క్లీన్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ ట్రైకి, అంటే ఫస్ట్ కార్పెట్ చూసారు కదా మీరు చాలా డస్ట్గా ఉండేది, సో అది వాడిన తర్వాత ఇట్స్ ఓకే కొంచెం క్లీన్ అయింది, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అంత క్లీన్ ఏమే అంటే అంత ఫాస్ట్ రిజల్ట్ అనిపించలేదు, కాకుంటే వాడుతూ ఉంటుంటే అలవాటవుతుంది కదా, బాగానే అయింది చూసారు కదా, ఇప్పుడు కొంచెం ఆ చిన్న స్మాల్ థ్రెడ్స్ మాత్రం పోలేదు, సో 100% బెటర్ దాన్ పాస్ట్, సో అది బాగానే చేసింది। నెక్స్ట్ ఫ్లోర్ పైన ఉన్న డస్ట్ని క్విక్గానే అది అబ్జర్వ్ చేసేసుకుంది, సో ఫ్లోర్ది కూడా కొంచెం ట్రై చేశాను, కిచెన్లో కొంచెం అలా ఉన్న దగ్గర డస్ట్ క్లియర్ చేస్తున్నాను।
సో ఫ్లోర్ది కూడా బాగానే వర్క్ అయ్యింది అండ్ కార్పెట్ కూడా బాగానే ఓకే, ఇట్స్ డన్ ఇట్స్ జాబ్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బూజుని చెక్ చేస్తున్నాను. బూజ్ లైక్ అది చెప్పాను చూడండి, మనం ఎక్స్టెన్షన్ ట్యూబ్స్ పెట్టుకుంటే పై వరకు కూడా అందుతుంది. సో అది పెట్టుకొని అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్కి హ్యాండిల్ కూడా ఉంది, అది చేతిలో పట్టుకొని మనది ఇక్కడ పైనది కూడా క్లీన్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే అది కూడా చాలా బాగా క్లీన్ చేసింది. అంటే ఇంకా టు బీ ఫ్రాంక్ అని అంటే పేషెన్స్ ఉండాలి యూస్ చేయాలన్నా. అంటే నార్మల్గా ఏంటంటే దానికన్నా లైక్ మనం బ్రూమ్తో కూడా చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ పేషెన్స్ ఉంటే చాలా నీట్గా అసలు ఆ చేసిన క్విక్ డెమోలోనే డస్ట్ బ్యాగ్లో ఎంత సన్నని దుమ్ము అని అంటే చాలా దుమ్ము ఉండిపోయింది. అప్పుడు అర్థమైంది ఇంట్లో ఎంత దుమ్ము ఉంటుందో కనపడకుండా అని చెప్పేసి. అండ్ ఇలా మనకి ఏదన్నా కొంచెం పెద్దగా ఉన్న దుమ్ము ఏదన్నా అది కూడా మనకి సక్అవుట్ చేసుకుంటుంది. సో బ్యూటిఫుల్గా ఉంది, ఇట్స్ వర్త్ ఇట్. అంటే డైలీ యూస్ కాకుండా మనం మంత్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేసుకుంటాం కదా, ఆ డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు హోల్ హౌస్ అంతా నీట్గా చేసుకోవచ్చు. ఎవ్రీ కార్నర్ ఆఫ్ అవర్ హౌస్ మొత్తం వాక్యూమ్ క్లీనర్తో ఒకరోజు డీటెయిల్గా పెట్టుకుంటే మాత్రం ఈజీగా క్లీనింగ్ అనేది అయిపోతుంది. సో మేము ఇలా ఫస్ట్ అది అండ్ బాల్కనీలో ఇలా అంతా ట్రై చేసిన తర్వాత కర్టెన్స్ పైన కూడా ట్రై చేశాను. లైక్ కర్టెన్స్ పైన మనకు కనపడదు అంతే దుమ్ముందా అని అనుకుంటాం, కానీ సో అదంతా చేసిన తర్వాత దాంట్లో మాత్రం లైక్ ఐ సైడ్ డస్ట్ బ్యాగ్లో మాత్రం చాలా దుమ్ము కనపడింది. అంటే సన్నని దుమ్ము, అది మనకు అన్ని కూడా కనపడదు కానీ డస్ట్ బ్యాగ్లో కనపడింది. సో ఇలా కర్టెన్స్ కూడా చేసుకోవచ్చు మనం. ఆ కర్టెన్స్ని కూడా ఈజీగా త్వరగా క్లీన్ చేసేసింది అది. అండ్ ఇప్పుడు విండోస్ గ్రిల్ చూపిస్తున్నాను. సో ఇలాంటి గ్రిల్స్లలో కూడా అది చాలా నీట్గా అయింది, కాకుంటే ఆ గ్రిల్ వల్ల కొంచెం అందులో పెట్టడానికి అయింది, కానీ కొంచెం అలవాటు కావాలండి ఎంతైనా. కానీ చెప్తున్నాను కదా, ఒక 2-3 యూజెస్ తర్వాత మనకి క్లారిటీ అనేది వస్తుంది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. సో చాలా క్విక్గా నీట్గా అవుతుంది. టు బీ హానెస్ట్ మై రివ్యూవర్స్, ఫర్ ది ఫస్ట్ టైం ఇట్స్ ఓకే, యూ కెన్ ట్రై ఇట్, ఐ లైక్ దిస్ సో మచ్, అంటే రాను రాని ఇంకా అర్థమవుతుంది, బట్ ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.